టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ రిమాండ్ను వ్యతిరేకిస్తూ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు నిరసన చేపట్టారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నాయకులు కొండూరు సుధాకర్ రెడ్డి విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కోవూరు కేర్ టేకర్ హరిరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో సైకోపాలన సాగుతోందని విమర్శించారు. 36 కేసులు ఉన్న ముద్దాయిలేమో బయట తిరుగుతున్నారని, ఇప్పటి వరకు ఎటువంటి కేసులు లేని చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్కు పంపించడం దారుణమన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, 2024లో వైసీపీ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సుధీర్, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 9 సంవత్సరాలు మరియు ప్రత్యేక ఆంధ్రాకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అలాగే సుమారు 18 సంవత్సరాల పైగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టుకు వ్యతిరేకంగా మా అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈరోజు టీడీపీ నేతృత్వంలో జరిగేటటువంటి నిరసన కార్యక్రమాలకి మా వంతుగా జనసేన పార్టీ తరఫున, కోవూరు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మద్దతు తెలియజేయడం జరిగింది. అలాగే ఎంతో ఉత్సాహంగా పాల్గొనే యువతని కూడా పోలీసులు అక్రమంగా ఉదయాన్నే 5 గంటలకల్లా కోడి పూత వేసిందో లేదో తెలియదు, కానీ దానికంటే ముందుగానే పోలీసు వారు ఇంటికి వచ్చేసి మమ్మల్ని అక్కడికక్కడ గృహ నిర్బంధం చేయడం జరిగింది. అందువల్ల ప్రతి ప్రోగ్రాం కూడా పాల్గొనలేకపోయాము. ముందుగా పోలీసు వారిని ఎలా ఉపయోగించుకుంటున్నారంటే, ఇప్పుడున్నటువంటి ఈ పాలక ప్రభుత్వం వారిని కాకీల కాపలా వాళ్ళ అనే విధంగా ట్రీట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అలవెన్స్ ఇవ్వకుండా, తర్వాత వచ్చేసి వారాంతం సెలవులు అని చెప్పారు 2019లో ఎలక్షన్ ముందు పోలీసు వారికి, అది లేకుండా చేసేసి వాళ్ళని కేవలం ఒక కాపలాదారులాగా తయారు చేసి ఈరోజు వ్యవస్థని భ్రష్టు పట్టించే స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు దిగదార్చారని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క కేసులో ఈరోజు వెళ్ళి 14 రోజులు రిమాండ్ అనుభవిస్తూ ఉన్నాడు. అది చేశారా తెలియదా పక్కన పెడితే, కేవలం సిఐడి వారు అత్యుత్సాహం ప్రదర్శించి ప్రెస్ మీట్లో ఒక విధంగా, ఛార్జ్షీట్లో ఒక విధంగా వేయడం జరిగింది. కానీ సైకోలందరూ కూడా కలిసి బయట రకరకాల సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అదే మాదిరి 16 నెలలు పైగా జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కూడా మిగతా ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షాలు కావచ్చు మద్దతు తెలిపాయి. అంతేగాని ఇలాగ సైకోల్లాగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలని కించపరిచే విధంగా రకరకాల పేలాపనలు పేలుతూ ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టేసి దిగజారుతనానికి ఈరోజు దిగదార్చేసారు. ఎందుకంటే రోజా ఈరోజు మాట్లాడుతూ ఉంది మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ ఒక విధవ దత్తపుత్రుడు అని, ఈమె కంటే పెద్ద విధవ లేరు, విధవల్లోకే విధవ రోజా. తర్వాత వచ్చేసి ఈమె పెద్ద ఐరన్ లెగ్గు. టీడీపీలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎట్టో త్రుటిలో తప్పి ప్రాణాపాయం నుంచి కోలుకొని రావడం జరిగింది, పెద్ద ఐరన్ లెగ్ ఈమె. తర్వాత వైఎస్ఆర్ పార్టీలోకి రాగానే ఆయన టపాగడేశారు గౌరీలు శ్రీ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు. అలాగే ప్రస్తుతం మన ఎమ్మెల్యే కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు అయితే దత్తపుత్రుడు, 5 పెళ్లిళ్ళని చెప్తున్నాడు. మాకు తెలిసి 3 పెళ్లిలే జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ గారికి, 5వ పెళ్లి ఈ మధ్య నన్ను అన్నారు ప్రెస్ మీట్లో, చంద్రబాబు నాయుడు గారిని చేసుకున్నారు పవన్ కళ్యాణ్ అని. 3 పెళ్లిళ్ళు తెలుసు మాకు, 5వ పెళ్లి చంద్రబాబుని చేసుకుంటే 4వ పెళ్లి నిన్నెవరో చేసుకున్నారా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈరోజు మేము కోవూరు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో ప్రజలే మీకు ఓటు అనే ఆయుధం ఉందారా గట్టిగా సమాధానం చెప్తారు. ఖబర్దార్ వైసీపీ నాయకులారా, పవన్ కళ్యాణ్ దగ్గరకు వస్తే రాబోయే రోజుల్లో మిమ్మల్ని దించి అధికార పీఠాన్ని సరైన నాయకుడికి, కేవలం ఒక్క కేసు కూడా లేకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీగా మచ్చలేని వ్యక్తిగా రాజకీయాల వైపు నడుస్తూ ఉంటే అతనికి రకరకాల మంటలు ప్యాకేజ్ ఇస్తారని ఒకడు, దత్తపుత్రుడు అని ఒకడు, మీరు ఇచ్చారా ప్యాకేజ్ ఏమన్నా, మీరు ఏమన్నా చూసారా? ఎటువంటి కేసు లేదు కాబట్టి అతనికి ఏదో ఒకటి అంటగట్టాలి కాబట్టి 36 కేసుల్లో ఉన్నటువంటి మీ నాయకుడి మీద కాకుండా ఎటువంటి మచ్చ మగిలి లేనటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద మరొకసారి విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. Let's go.
జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ కాపాడుకున్నాం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాపాడుకున్నాం కాపాడుకున్నాం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాపాడుకున్నాం కాపాడుకున్నాం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.